ఎం కృష్ణ మేనేజర్ ఎలా ఉంది మన బిల్డప్ కొంచెం ఎక్కువైనట్టు ఉంది అరే నలుగురికి మనం తెలియాలంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలరా నమ్మల్కిట ఆర్డర్కి రాజా మడిసి ఉంకిట వెతుకో రాజా రేయ్ మన చేతి రాత బాగుంటే కదరా మన తల రాత బాగుండాలి ఓహో మనం మేనేజర్ అవ్వాలంటే ఆ దేవత కరుణించాలి అప్పుడియా అప్పుడిదా తమిళ రాజా అనుకుందని బానే వచ్చిందే ఓకే జిఎం కృష్ణ ఇన్ ఎక్స్క్యూజ్ మీ ఎవరు కావాలండి మీకు కృష్ణ గారన్నారండి ఆ మేజర్ కృష్ణ గారా అవునండి ఆయన ఆయన లోపల బిజీగా ఉన్నారు ఆయనతో మాట్లాడాలి ఓహో మీ పేరేంటి సింధు సింధు వన్ సెకండ్ రేయ్ నీ కోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందిరా అమ్మాయ అమ్మాయే అమ్మాయిని బయట వెయిటింగ్ లో పెట్టా నీ వెయిట్ పెరుగుద్దని పేరేంటట పేరు సింధు అని చెప్పింది ఊరి నీ అయ్యా మన కన్నం పెట్టే దేవత ఆవిడేరా దేవత హలో మేడం సారీ అండి క్షమించాలి రేపు మా ఆవిడ మేజర్ అయ్యాక ఎట్ట ఉంటే బాగుంటుందని జస్ట్ బిల్డప్ ఇచ్చానంతే ఏడ్చోలే మా ఇద్దరు కాఫీ పెట్టరా అట్టాగే అయ్యో ఆయనకి ఎందుకండి శ్రమ పర్వాలేదండి ఊళ్ళో బేవర్స్ దొరుకుతుంటే ఇంటి పని వంట పని చేస్తాడని నేనే తీసుకొచ్చా ఎరా ఆటైపే ఏడ్చోలే వెళ్ళి కాఫీ పెట్టరా మీరు కూకోండి తీసుకొస్తాను రండి లోపలికి వెళ్ళి మాట్లాడుతాను పర్లేదండి మీకు విషయం చెప్పాలని వచ్చాను నా ఇంటర్వ్యూ గురించా అవును జాబ్ వచ్చినట్టేనా రాలేదు ఇక ముందు కూడా రాదు ఆ రోజు నేను మీలాగే ఇంటర్వ్యూకి వచ్చాను అమ్మ లేదు మా నాన్నగారు వైజాగ్ లో చిన్న లాయర్ కానీ ఏమీ సంపాదించలేని పరిస్థితి అమ్మ లేని లోటు నాకు తెలియకుండా పెంచారు ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేయాలని హైదరాబాద్ లో మా బంధువైన బామ్మింట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను అందుకే మీకు లేనిపోయిన ఆశలు కల్పించి మీ జాబ్ నేను సంపాదించాను ఈ విషయం మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు నాకు ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పకపోతే ఆ పాప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు నేను మీకు చేసిన అన్యాయానికి జాబ్ రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాను మీరు రిజైన్ చేసినంత మాత్రాన ఆ జాబ్ నాకే వస్తుందని గ్యారంటీ ఉందా దేనికైనా రాసి పెట్టి ఉండాలండి అయినా అది మీ తప్పు కదండి మీ అవసరాలు మిమ్మల్ని అలా చేయించాయి ఇన్ని రోజులు ఈ విషయం తెలియక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను సారీ అండి ఇక నుండి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అది కాదండి మీరు ఇంకేం మాట్లాడద్దు ఇవన్నీ మర్చిపోండి హ్యాపీగా జాబ్లు కంటిన్యూ అండి హలో ఇవాళ నుంచి మనం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ అరకు వెళ్లి మాథ్యూ గారికి రికమెండేషన్ లెటర్ చూపించానంటే వైజాగ్ లో నాకు జాబ్ వస్తుంది నువ్వేమో నా కూతురు లైఫ్ సెటిల్ చేయి సెటిల్ చేయని నా ప్రాణాలు తీస్తున్నావు ఇదేమో ఉద్యోగమో ఉద్యోగమని అరకు వైజాగ్ అంటూ ఊళ్ళెళ్తానంటుంది నలుగురు చేత నన్ను చీకొట్టించాలని ఇద్దరు కలిసి ఎంత బాగా నాటకం ఆడుతున్నారో ఈ పెళ్లితో దీని పీడ వదిలిపోతుంది అనుకుంటే తెలివిగా తప్పించుకొని నా పరువు తీయాలని ప్లాన్ చేసింది రేపు మగ పెళ్లి వాళ్ళు వచ్చి ఆడపిల్ల ఏది అని నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పమంటావు నిన్ను చూపించమంటావా నిన్ను చూపించమంటావా చేసుకుంటావా ముచ్చటగా మూడో పెళ్లి నన్ను గడవం చేయడానికి ఎన్ని నిన్ను కన్నందుకో నువ్వు మనిషివేనా ఎల్లుండిగా పెళ్లి చూపులు నేను వస్తాను రాకపోతే వస్తానని చెప్పిన తర్వాత వస్తానంతే రాకపోతే నేనేంటో అప్పుడు చూపిస్తాను ఎందుకమ్మా ఆయన కాదని వెళ్తావు ఆయన నన్ను కాదన్న బతకాననే జాబ్ కోసం వెళ్తున్నాను హ్యాపీ జర్నీ ఏంటి హ్యాపీ పోలం దేవ్ ఎక్కింది ఇంకేముంటది ఏడిచేది బ్యాగు ఏడిచేది బ్యాగు ఏడిచేది బ్యాగు కట్టా మీరులా డ్రైవర్ రైట్ రైట్
excuse me. ఎవర్ కావాలి? మాథ్యూ అంకుల్ ఉన్నారా? ఆయనకి తెలుసా? చూస్తే గుర్తుపడతాను. ఎలా గుర్తుపడతావు? తెల్లగా పిల్లిగడ్డం వేసుకుని గండు చిమ్మ కొడితే వాచినట్టు మొహం పెట్టుకుని గున్నెనుగులాగా మెల్లగా నడుస్తాడట. ఎవర్ చెప్పారు? హైదరాబాద్ లో ఉంటున్న ఆయన క్లాస్మేట్ రామస్వామి గారు చెప్పారు. ఆ రాస్కల్ నా గురించి అలా చెప్పాడా? అంటే మీరు నువ్వు అన్న మూడ్ క్వాలిటీస్ మెండుగా ఉన్న మాథ్యూ అంకుల్ ని. అయ్యో ఐ యామ్ సారీ, ఐ యామ్ రియల్లీ వెరీ సారీ సర్. ఇట్స్ ఓకే, నన్ను అలా అనడము వాడికి సరదా. ఆ ఇడియట్ నా బెస్ట్ ఫ్రెండ్. సర్, మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు లెటర్ ఇవ్వమన్నారు. లెటర్స్ పోస్టర్స్ తినడానికి నేను మేక అనుకున్నాడా విధవ? నువ్వు జాబ్ గురించి వచ్చావా? శక్తి ఫైనాన్స్ ఎండి నా బిజినెస్ పార్ట్నర్. ఆ జాబ్ కంపల్సరీ. నువ్వు ఎవరు? సడన్ గా సునామీ లాగా వచ్చేసావు. నా పేరు మురళి అండి. ఫాదర్ చార్లెస్ పంపించారు. ఫాదర్ చార్లెస్ గారు పంపించారు? అవును అంకుల్. ఆయన నా గాడ్ ఫాదర్. మీరే నా గాడ్ ఫాదర్. దీవించండి, తీసుకోండి. నువ్వు ఈ అమ్మాయి వచ్చిన జాబ్ కోసమే వచ్చావా? ఎస్ అంకుల్. అంకుల్, మీరు రామస్వామి గారు కలిసి సైన్స్ మేడం కి లవ్ లెటర్ రాసిన విషయం, మీరు బుర్ఖాలు వేసుకుని లేడీస్ హాస్టల్ కి వెళ్లి తన్నులు తిన్న విషయం, మీరు డ్రాయర్ తో పరిగెడుతుంటే మిమ్మల్ని కుక్కలు తరిమిన విషయం గుర్తు చేయి. ఈ జాబ్ నీకే ఇస్తాడు అన్నను పంపించారు. నిజమే, వాడిని నేను కాదనలేదు. అంకుల్, మీకు చార్లెస్ గారు ఏమైనా తక్కువ చేశారా? మీకు ఫీజులు కట్టి, కరెంటు పోతే క్యాండిల్ పెట్టి, నిద్ర వస్తుంటే టీలు పెట్టి, ఆయన బట్టలు సైతం మీకే కట్టబెట్టి, మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని ప్రార్థనలు పెట్టి ఇన్ని చేస్తే ఆయన మాట మీరు కాదనగలరా అనరు? ఇది కరెక్టే. నువ్వు పాదం పెడితే పచ్చగడ్డి మీద యాసిడ్ పోసినట్టు. నువ్వు బస్ ఎక్కినప్పుడు అనుకున్నానే నా లైఫ్ టైర్ పంచర్ అవుతుందని. చిల్డ్రన్, ముందు మీ గొడవ ఆపి లోపలికి రండి. ఫ్రెష్ అయ్యాక ఫ్రెష్ గా ఆలోచిద్దాం. చాలమ్మా, చాలు చాలు. చూపేంటే కళ్ళ కారం పెడతా. ఆ బిల్డప్ ఏంట్రా? నీ బాడీని టైం బాంబ్ తో పిలుస్తా. మై డియర్ చిల్డ్రన్, నేను ఇప్పుడు చెప్పబోయే దానికి మీరు ఫీల్ కాకూడదు. శక్తి ఫైనాన్స్ లో ఉన్నది ఒకే ఒక పోస్ట్, కానీ మీరిద్దరూ కావాల్సిన వాళ్లే. మీలో ఎవ్వరికి అన్యాయం చేయలేను. రేపు మీ ఇద్దరికి ఇంటర్వ్యూ జరుగుతుంది. మీలో ఎవ్వరు బాగా చేస్తే వాళ్ళకే ఈ జాబ్. ఓకేనా? నాకు ఓకే అంకుల్. నాకు డబుల్ ఓకే అంకుల్. వెరీ గుడ్, మీ స్పోర్టింగ్ స్పిరిట్ నాకు బాగా నచ్చింది. థాంక్యూ సర్. ఇంకో ముఖ్య విషయం, నేను ఆల్రెడీ ఎండికి మీరు వస్తారని ఫోన్ చేసి చెప్పాను. మీరు 6 గంటలకే రెడీ అయ్యి వైజాగ్ వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నేను 9 గంటలకు బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్తాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను. వచ్చాక ఫోన్ చేసి మీలో ఎవరికి జాబ్ వచ్చిందో తెలుసుకుంటాను. నా క్వాలిఫికేషన్స్ చూస్తే కళ్ళు తిరిగి కింద పడతావే దెయ్యం. ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్ ఫస్ట్ నేనే. నువ్వు నాకు లెక్క. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంటి చుట్టూ డోర్లను ఇలా క్లోజ్ చేసి పెట్టారంటండి. నా భార్య పాప బయట ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండాలని. అవునా? ఎక్కడున్నారు అంకుల్ వాళ్ళు? అక్కడున్నారు. మాది లవ్ మ్యారేజ్, మా మతాలు వేరే, అయినా మేమిద్దరం ఏం భేదాలు లేకుండా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. అనుకోకుండా ఒకరోజు ఈ ఇంట్లో సిలిండర్ పేలి వాళ్ళిద్దరు చనిపోయారు. సారీ అంకుల్. బయట వాళ్ళంతా దీన్ని దయ్యాల కొంప అంటారు, కానీ నాకు మాత్రం ఈ ఇల్లే స్వర్గం, సర్వస్వం. అందుకే ఎంతో ముఖ్యమైన పని అయితే తప్ప నేను ఈ స్వర్గాన్ని వదిలి బయటికి వెళ్ళను. భయపడకండి, నా భార్య మా పాపని ఆడిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి సార్, నాకేం భయం లేదు.
थैंक यू अंकल अंकल इवेंटी निद्रा मात्रलो ఎందుకు కలలో నేను నా భార్య పాపతో మాట్లాడుతున్నప్పుడు ఏ శక్తి నన్ను డిస్టర్బ్ చేయకుండా నిద్రపోవడానికి ఈ పాల్ త్రాగి చెరొక్క రూమ్ లో పడుకోండి అలాగే అంకుల్ గుడ్ నైట్ టు యు గుడ్ నైట్ అంకుల్ తిను బాగా పందిలాగా మెక్కు మళ్ళీ దొరకదుగా తిను మురళీ సుప్రియా సుప్రియా మురళీ ఓహో వెళ్ళిపోయినట్టున్నారు గుడ్ వెరీ సిన్సియర్ చిల్డ్రన్ తొమ్మిది పదా అయ్యా బాబోయ్ తొమ్మిదింటికి ఆయన వెళ్ళిపోతే తొమ్మిదిన్నరకి టిక్కు టిక్కు అని ఒప్పుకుంటే వస్తే లాక్ ఓపెన్ అవుద్దా వాట్ అంకుల్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారా యా ఓ మై గాడ్ మరి ఇంటర్వ్యూ గోవిందా గోవిందా నీకు అసలు బుద్ధుందా జాబ్ పోయిందని ఏడవడం మానేసి ఆ నవ్వు ఇంటి సాడిస్ట్ లో అంటే ఏడిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే ఉద్యోగం వచ్చేస్తుందా అలా అయితే చెప్పు కొండల కొండల గాచేస్తా ఇంటర్వ్యూ పోతే పోయింది ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి కదా ఎవరు అక్కడ మీర్జాపురం మహారాణి గారు ఏం చేశారు రాత్రి నీ పాలల్లో కొన్ని టాబ్లెట్స్ కలిపి తప్పు చేశాను మొత్తం కలుపుంటే పిడ విరగడయ్యేది అంటే అంటే రాత్రి నా పాలల్లో టాబ్లెట్లు కలిపేశావా యా రాక్షసి నాకు వచ్చిన ఐడియా నీకు రావాలా అంటే నువ్వు కూడా నా పాలల్లో కలిపావా దుర్మార్గుడా దుర్మార్గుడా బుద్ధి లేదు బుద్ధి లేదు సిగ్గు లేదు నువ్వు బాగా ఏయ్ నువ్వెంత అరిసినా కరిసినా మూడు పగళ్ళు మూడు రాత్రులు నాతోనే ఉండాలి ఈ దెయ్యాల కొంపలు నా దగ్గర ప్లే చేయి ఎలా కనిపిస్తున్నా నీకు పూవి ఇవ్వగానే పరవశించి ప్రేమించేస్తాను అనుకున్నావా ప్రేమ హేనా నిన్న ఏంటి జోకా మనకంత సీన్ లేదమ్మా పూవు వేయడానికి నువ్వు ట్రై చేసావు నీకు అందలేదు అది నాకు అందింది నీకు కోసిచ్చాను నా మనసులో ఎటువంటి ఆలోచన లేదు నువ్వే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు నీపై నీకు నమ్మకం లేకపోవడం అది నీ తప్పు కనిపించే ప్రతి మగవాడు చెడ్డవాడనే ఆలోచన చాలా పెద్ద తప్పు ఇదే పువ్వు ఒక అమ్మాయి కోసిస్తే ఇలానే ఫీల్ అయ్యేదానివా ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు